అయింది నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఛానల్ నేమ్ వచ్చి విమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఓకే నేను ఈ బ్లాగ్ లో ఈ యూట్యూబ్ ఛానల్ లో వచ్చి నేను మొక్కల గురించి అలాగే కొన్ని కుకింగ్ రిలేటెడ్ అలాగే కొంత ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మేమైనా టూర్స్ వెళ్ళినా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఎనీ టిప్స్ ఏవైనా సరే నేను మెన్షన్ చేస్తూ ఉంటాను అలాగే కొన్ని వీడియోస్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకుని ఉన్నాయి దానికైతే నేను నేమ్ అయితే అప్పటికి యూట్యూబ్ ఛానల్ నేమ్ నేను డిసైడ్ అవ్వలేదు కాబట్టి నేమ్ అయితే మెన్షన్ చేయలేదు సో ఈ రోజు నుంచి అయితే మా యూట్యూబ్ ఛానల్ నేమ్ విమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్తో నేను ముందుకు వస్తున్నానండి సో ఈరోజు హార్వెస్టింగ్ ఏంటో చూద్దాం మెక్కే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది యాక్చువల్లీ ఇంకొంచెం పెరుగుతుందేమంటున్నాను కానీ పాలు డ్రై అయిపోయిందండి చనిపోతుందా అందుకనే దానికి కించి వచ్చింది బెరకాయ ఇంకా ఎదగడం గ్రోత్ లేదు అనుకో నేను తీసేస్తున్నాను నెక్స్ట్ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసుకున్నాను మందార మొగ్గలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను తగ్గిపోయింది యాక్చువల్లీ కొమ్మలు బాగా ఎక్కువ పెరిగిపోవడం వల్ల కొంచెం కట్ చేశారు సో మొగ్గలు తగ్గిపోయిన తప్ప ముందు అయితే చెట్టు నిండా బాగా కనిపించేవి ఎక్కువ వచ్చేవి పూలు నిన్నైతే కొన్ని కోసుకొని కొన్ని ఒకటే వదిలేసారు అని అందంగా ఉంటుందని ఓకేనండి మందార మొగ్గలు అయితే కోసుకున్నాను నెక్స్ట్ కాగడ మల్లెపూలు కోసుకున్నాను కాగడ మలుపుని కాగడ మలుపుని హార్వెస్ట్ చేసుకున్నాము ఇది చిన్న మొక్క అందుకని కొంచెమే ఉంటున్నాయి అటు పెద్దది ఉంది నేనైతే ఎక్కువ మొగ్గ వేస్తున్నాను పాలకూర ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ నేను హార్వెస్ట్ చేశాను మళ్ళీ బాగానే వచ్చేసింది సో హార్వెస్ట్ చేసుకున్నాము బాగా వస్తుందండి ఇది 3rd హార్వెస్ట్ నేను ఫస్ట్ హార్వెస్ట్ వచ్చి విత్తనాలు ఎక్కువైపోయి తక్కువ గ్రోత్ ఉందని చెప్పాను కదా అప్పుడు కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాను తర్వాత గ్రోత్ బాగుందండి చాలా పెద్ద ఆకు వచ్చింది ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకున్నాను లాస్ట్ వీక్ అది 2nd హార్వెస్ట్ ఇది 3rd హార్వెస్ట్ ఇది తొట్టిలో కదా సో ఇది మాత్రం వస్తుంది అనే వస్తుంది ఉంది పాలకూర ఇంకా వచ్చింది బాగా వచ్చింది నెక్స్ట్ తోటకూర ఎరపోటకూర హార్వెస్ట్ చేస్తాను ఇది 2nd హార్వెస్ట్ అండి ఇంతకుముందు ఒకసారి హార్వెస్ట్ చేశాను చిన్నగా ఉన్నప్పుడే తర్వాత ఇప్పుడు చెప్పాను రూట్స్ నుంచి చూపుతుందని తర్వాత మళ్ళీ 2వసారి వచ్చింది పాలకూర మాత్రం 3rd హార్వెస్ట్ కూడా ఉందండి ఒక తోటకూర కొంచెం అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాను దీంట్లో అయితే ఇది 1st హార్వెస్ట్ అండి నేను చిన్న చిన్నగా ఉన్నవైతే కట్ చేయట్లేదు కొంచెం పెద్దగా అయినవి మాత్రమే కట్ చేస్తున్నాను
ఎర్రతోట కూర ఇది చూడడానికి కలర్ లో ఉంటుంది కానీ ఉడకగానే గ్రీన్ కలర్ లోకి వెళ్ళిపోతుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఇగోండి చిన్నగా ఉన్నాయి మాత్రం వదిలేస్తున్నాను నేను కొంచెం పెద్దగా ఇంకొక కట్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు మాత్రమే కట్ చేసుకున్నానండి నెక్స్ట్ మెంతాకు కొంచెం వచ్చింది మెంతాకు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము అయితే ఆకు పండిపోతుంది ఇగోండి కొంచెం వచ్చింది మెంతాకు आकूर हारवेट मत पूल इवन चोट अलगे जांकायल को रेल वाई सो अभी इवी कल चूपस्ता इधर हारवेट पेर तोटकूर पालकूर को मेताकोचिंदी मंदार जांकायल कागड़ा मल्लेपूल विचुकुन्नवि बीरकाय अलागे मंदार ఇంకా రేక మందారాలు ఉన్నాయి కానీ చీకటి పడిపోయిందని నేను హార్వెస్ట్ చేయలేదండి చీకటి పడ్డాక తీయకూడదు అంటారు కదా అందుకని అలాగే నేను ఇంకా మెంతాకు ఇవన్నీ కూడా కొంచెం విత్తనాలు ఇంకా ఎక్కువ వేద్దాం అనుకుంటున్నాను సో దట్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది కదా అలాగే కుకింగ్ నేను చెప్పాను కదా ఈ రోజే కొత్తగా నేనుతో స్టార్ట్ చేస్తామని నేను ఇంకొన్ని కుకింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఓకే హ్యాపీ హార్వెస్టింగ్